హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, జనరల్గా నేను చాలా రకాల ఈకామర్స్ వెబ్సైట్స్ నుంచి ప్రోడక్ట్స్ని తెప్పించేస్తూ ఉంటాను. అందులో భాగంగా టాటా క్లిక్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి కూడా చాలా రకాల ప్రోడక్ట్స్ తెప్పిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను అన్ని రకాల వెబ్సైట్స్ని ట్రై చేయాలనుకుంటున్నాను, దేని సర్వీస్ బాగుంటుంది, ఎందులో నుంచి ప్రోడక్ట్స్ బాగా వస్తాయని చెప్పేసి. అందులో భాగంగా నేను టాటా క్లిక్ వెబ్సైట్లో నుంచి ఇప్పటికే లాస్ట్సారి ప్రింటర్ తెప్పించాను, మైక్రోవేవ్ తెప్పించాను. ఈసారి సేల్లో నేను ఒక టీవీని అయితే తెప్పించాను, హైసెన్స్ టీవీ. ఈ టీవీ తెప్పించడానికి రీజన్ ఏంటి అంటే, సేమ్ మాట, ఆల్రెడీ ప్రీవియస్గా చాలా రకాల టీవీస్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసాం. సో వాటి సర్వీస్ ఎలా ఉంటుంది, పిక్చర్ క్లారిటీ ఎలా ఉంటుంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మనకు ఐడియా ఉంటుంది. సో మరి ఈ బ్రాండ్కి సంబంధించిన టీవీలో సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఈ టీవీని కూడా నేను తెప్పించడం జరిగింది. ప్రైస్ చూసుకున్నట్టయితే 22,000 ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆఫర్లో చాలా రకాల టీవీస్ మీద అయితే డిస్కౌంట్ దొరుకుతుంది టాటా క్లిక్ వెబ్సైట్లో. అయితే ఫ్రెండ్స్, ఈ టీవీ అనే కాకుండా సామ్సంగ్ సంబంధించిన టీవీస్ మీద కూడా భారీగా డిస్కౌంట్ లభిస్తుంది ఈ టాటా క్లిక్ వెబ్సైట్లో. 10,000 నుంచి 12,000 మధ్యలో ఎవరైనా సామ్సంగ్ టీవీ పర్చేస్ చేయాలి అనుకుంటే వాళ్లకు ఈ వెబ్సైట్లోకి వెళ్తే మంచి డీల్స్ అయితే లభిస్తున్నాయి. ఓన్లీ సామ్సంగ్ అనే కాదు, ఇంకా చాలా రకాల టీవీస్ మీద, పానాసోనిక్ టీవీ మీద కూడా భారీగా డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ప్రజెంట్ నేనైతే ఈ టీవీ తెప్పించేసాను. హెచ్డిఎఫ్సి కార్డు యూజ్ చేస్తే ఇంకొక 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓన్లీ మన టీవీస్ మీద అనే కాకుండా సౌండ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో, సన్హైజర్ అయినా కానివ్వండి, బోట్ అయినా కానివ్వండి, బోల్ట్ అయినా కానివ్వండి, ఇటువంటి చాలా వాటి మీద మనకు భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. 179 రూపీస్ నుంచే మీరు ఈ ఇయర్ ఫోన్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. దాంతోపాటే ఫ్యాషన్కి సంబంధించిన కేటగిరీ ఏదైతే ఉంటుంది, అంటే డ్రెస్సెస్ కొనుక్కోవాలి అనుకుంటారు చూసారా, సో వాటి మీద కూడా మనకు 85% వరకు అయితే డిస్కౌంట్ లభిస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ టాటా క్లిక్ అనేది మన ఇండియాకి సంబంధించిన వెబ్సైట్. సో వేరే సైట్ తోటి దీనిలో మీరు కంపారిజన్ చేయండి, దీనిలో డీల్స్ నచ్చితే అందులోకి వెళ్ళేసి అయితే మీరు పర్చేస్ చేయండి. మీకు ఇందులో కూడా చాలా మంచి మంచి డీల్స్ దొరుకుతాయి, ఇందులో నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం చేద్దామంటే ఈ హైసెన్స్ టీవీ ఏదైతే ఉంటుందో దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే నేను తెప్పించిన టీవీ. యాక్చువల్లీ దాంట్లో చాలా రకాల టీవీ బ్రాండ్స్ మీద అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి, కాకపోతే ఈ బ్రాండ్ మీద నాకు కొంచెం డీల్ బాగా అనిపించింది. అందుకోసమే ఈ టాటా క్లిక్ వెబ్సైట్లో నుంచి నేను ఈ టీవీని అయితే తెప్పించడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం బ్రేక్ చేసేద్దాం. దాని ప్యాకేజింగ్ చూడండి, ఎక్సలెంట్ ప్యాకేజింగ్లో అయితే మనకు దీన్ని పంపించడం జరిగింది. దీని చుట్టూ మనకు ఒక కవర్ ఇచ్చేసారు, బెల్ లాంటి కవర్. సో ఇక్కడ ఈ టాటా క్లిక్కి సంబంధించిన ఈ బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము బ్రేక్ చేసేద్దాం. సో ఈ టీవీ పైన మీరు చూసినట్టయితే హైసెన్స్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది, యూరో 2020 అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, తర్వాత హాట్స్టార్, డిజ్నీ, గూగుల్ క్రోమ్ కాస్ట్, డిటిఎస్, సౌండ్, బ్లూటూత్ ఏదైతే ఉంటుందో అవన్నీ అయితే దీనిపైన మెన్షన్ చేసేసారు. సో కింది వైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు ఫుల్ హెచ్డీ రెజల్యూషన్, తర్వాత వచ్చేసి 24 వాట్స్ పవర్ఫుల్ సౌండ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు, 1 టచ్ యాక్సెస్ ఉంటుందని చెప్పేసారు, దాంతోపాటే న్యాచురల్ కలర్ ఎన్హెన్సర్ ఉందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో కింది వైపు మీరు చూడొచ్చు, స్మార్ట్ టీవీ, 43 ఇంచెస్ సంబంధించిన టీవీ, దాని మోడల్ నేమ్ ఉంది, ఆండ్రాయిడ్ టీవీ అని ఉంది, గూగుల్ అసిస్టెంట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. సో ఇక్కడ పై ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే నేను ఇలా బ్రేక్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే బాక్స్లో పైవైపే మనకు అన్ని టీవీస్లలో ఇచ్చేసినట్టు ఇక్కడ చూడండి మనకు స్టాండ్స్ని అయితే ప్రొవైడ్ చేసేసారు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పేపర్స్లలో. సో మనం ఏం చేద్దామంటే ఈ స్టాండ్స్ని బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్టాండ్స్. సో దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ప్లాస్టిక్ బిల్డ్ తోటే ఇవైతే చూడడానికి అనిపించేస్తున్నాయి. సో దీనిపైన ఇది లెఫ్ట్ది రైట్ది గుర్తించడానికి ఇక్కడ లేబుల్స్ అయితే ప్రింట్ చేసేసారు, ఆర్ అని చెప్పేసి, ఎల్ అని చెప్పేసి. సో వీటిని మనం సైడ్కి ఉంచేసి దీనిలో ఉన్న ధర్మకోల్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తీద్దాం. సో దీని లోపల వైపు చూసుకున్నట్టయితే మనకి ఇలా ఈ వారంటీ కార్డ్ అయినా కానివ్వండి, రిమోట్ కంట్రోల్ అయినా కానివ్వండి, దాంతోపాటే ఈ బ్యాటరీస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు, మనకు స్క్రూస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రిమోట్ గురించి మాట్లాడినట్టయితే రిమోట్లో అన్ని బటన్స్ డైరెక్ట్ డెడికేటెడ్ బటన్స్ ఇచ్చారు, నెట్ఫ్లిక్స్, గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేయడానికి, యూట్యూబ్ ఓపెన్ చేయడానికి బటన్స్ అయితే చూడడానికి అనిపించేస్తున్నాయి. దాంతోపాటు గూగుల్ అసిస్టెంట్కి సంబంధించిన బటన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఇదే బాక్స్లో కింది వైపు చూసుకున్నట్టయితే వాల్ మౌంట్ ప్రొవైడ్ చేసేసారు. సో ఇక్కడ మనకు హైసెన్స్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. అంతే, ఇక ఈ బాక్స్లో అయితే ఏం లేదు, టీవీ ఉంది, టీవీని బయటికి తీస్తాను. సో ఇది ఫ్రెండ్ దీని లోపల ఉన్న టీవీ. టీవీ పైన కూడా మనకు సేమ్ డీటెయిల్స్ మెన్షన్ చేసేసారు, హైసెన్స్ 43A56E అని మోడల్ నేమ్ మెన్షన్ చేయడంతో పాటు న్యూ అరైవల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు, హెచ్డీ రెజల్యూషన్, క్రోమ్ కాస్ట్ బిల్టిన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేసేసారు, గూగుల్ ప్లేస్టోర్, 23 వాట్స్ సంబంధించిన సౌండ్ ఉంటుందని, డిటిఎస్ సౌండ్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టీవీకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కొన్ని పోర్ట్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఒకటి వచ్చేసి ల్యాండ్ పోర్ట్ ఉంది, 2 USB పోర్ట్స్, 2 HDMI పోర్ట్స్, తర్వాత వచ్చేసి
యాంటీనాకి సంబంధించిన ఒక పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే మనకు ఈ హెడ్ఫోన్ ఏదైతే ఉంటుందో లేకపోతే ఏఎక్స్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనెక్ట్ చేసుకునే పోర్ట్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకు ఏవిఇన్ పోర్ట్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, టీవీకి సంబంధించిన బూటింగ్ ప్రాసెస్ మీరు చూడొచ్చు. హైసెన్స్ ఆండ్రాయిడ్ టీవీ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మొత్తం మీకు ఇక్కడ వైట్ కలర్లో కనిపించేస్తుంది, కాకపోతే అందులో పైన స్కై బ్లూ తర్వాత వచ్చేసి కింద కొంచెం ఆరెంజ్ కలర్లో అంటే గ్రీన్ కలర్లో అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇలా మనకు ఆండ్రాయిడ్ అని చెప్పేసి టీవీ అయితే బూట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఇందులో మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను రిమోట్ సహాయంతో ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి క్విక్ సెటప్ అని అడుగుతుంది. సో ఈ ఆప్షన్ వచ్చేసి నేను ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను. వైఫై సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది, నేను కనెక్ట్ చేసేస్తాను. సో మొత్తం సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు అబౌట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అంటే డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకు అబౌట్ సెక్షన్ ఉంది. ఈ అబౌట్ సెక్షన్లోకి వెళ్ళేస్తే ఇక్కడ ఇది ఏ వర్షన్ తోటి వచ్చింది అనేది, ఈ మోడల్ నేమ్ ఏంటి అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం వర్షన్ చూసుకున్నట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ పై తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి కొన్ని రాయల్టీ ఫ్రీ సాంగ్స్ని అయితే ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకున్నట్టయితే పిక్చర్ క్లారిటీ బాగుంది. మీరు సౌండ్ క్వాలిటీ విన్నారు, సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో మీరు ఈ టీవీని 22,000కి టాటా క్లిక్ వెబ్సైట్లో నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ టీవీలో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్ రాయండి. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.